फ्रेंड्स ईजिप्ट पिरमिड संबंधी सीरीज़ पार्ट 1 2 एंड 3 लिंक्स क्रिंद डिस्क्रिप्शन उंचा दयचेसी आ वीडियो वाच तर्वात वाटी कंटिन्यूएशन अयिना ई वीडियो वाच चेयगलरु। इप्पुडु ई मम्मीलनु उंचडानिकी निर्मिंचिन आ पिरमिडल गुरिंची तेलुसुकुंदाम। असलु ई पिरमिडलनु इंत भारी परिमाणंलो ఎందుకు నిర్మించారు అనడం కన్నా ఎలా నిర్మించారు అనేదే అందరిలో ఉన్న ప్రశ్న। ఎందుకంటే వీటి ఎత్తు 481 అడుగులు 13 ఎకరాల విస్తీర్ణంలో వీటిని నిర్మించారు। వీటి నిర్మాణంలో 23 లక్షల లైమ్ స్టోన్స్ ని ఉపయోగించారు। అవి ఒక్కొక్కటి 3 నుంచి 30 టన్నుల వరకు బరువు ఉన్నాయి। వాటిలో కొన్నైతే ఏకంగా 70 టన్నుల బరువు కూడా ఉన్నాయి। ఒక్కసారి ఊహించుకోండి వీటి నిర్మాణం జరిగింది ఎంతో టెక్నాలజీ డెవలప్ అయిన 20th సెంచరీలో కాదు, ఇప్పటికి 4500 సంవత్సరాల ముందు। ఆ కాలంలో ఇప్పటిలా క్రేన్లు ఫోర్క్ లిఫ్ట్లు లేవు। ఇంత డెవలప్డ్ టెక్నాలజీ ఉన్న ఈ జనరేషన్ లో ఉన్న క్రేన్స్ కూడా లిఫ్ట్ చేయగల మాక్సిమం వెయిట్ 20 టన్నులు మాత్రమే। మరి అంత భారీ పరిమాణంలో దాని నిర్మాణం వారికి ఎలా సాధ్యమైంది? ఈ గ్రేట్ పిరమిడ్ ని నిర్మించడానికి వాళ్ళకి సుమారుగా 20 ఇయర్స్ పట్టింది। దీని నిర్మాణంలో సుమారుగా 20,000 నుంచి 30,000 మంది నిరంతరం కష్టపడ్డారు। వీరందరూ కూడా గొప్ప టెక్నీషియన్లు। ఒక అంచనా ప్రకారం వారందరూ డబ్బుల కోసం వచ్చి పని చేసిన కూలీలు కాదని తెలుస్తోంది। వారందరూ స్వతహాగా ఈ నిర్మాణంలో పాల్గొన్నారు। దాని నిర్మించే రాజులు కూడా వారిని కూలీలుగా ట్రీట్ చేయలేదని తెలుస్తోంది। ఎందుకంటే ఈ పిరమిడ్స్ చుట్టుపక్కల త్రవ్వకాలలో ఎన్నో బార్లు రెస్టారెంట్లు విలాస మందిరాల వంటివి బయటపడుతున్నాయి। ఇవన్నీ ఈ నిర్మాణంలో పాల్గొన్న వారి కోసం నిర్మించినట్లు తెలుస్తోంది। వారి ఉద్దేశంలో తమ మహారాజు ఫరోక్స్ స్వర్గం చేరడానికి మరణానంతరం తమకు చేతనైన సాయం చేస్తున్నాము అనుకున్నట్లు తెలుస్తోంది। ఎందుకంటే ఈజిప్షియన్లు వారి రాజును దైవంగా భావించి ఆరాధించేవారు। ఈ విధంగా ఇంతమంది 23 లక్షల రాళ్లను తరలించడానికి రోజుకు 12 గంటల చొప్పున 365 రోజులు పనిచేసిన 20 సంవత్సరాలలో ఈ నిర్మాణం పూర్తి కావడానికి ప్రతి 2.5 నిమిషానికి ఒక రాయిని పిరమిడ్ దగ్గరకు చేర్చాల్సి ఉంటుందని స్టడీలో తేలింది। అంటే ఈజిప్షియన్లు ఎంత వేగంగా ఈ పనిని పూర్తి చేశారో తెలుసుకోవచ్చు। అసలు ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేని ఆ రోజుల్లో పిరమిడ్స్ నిర్మించారంటే నిజంగా ఒక అద్భుతమే। ఒకవేళ అటువంటి నిర్మాణాన్ని ఇప్పుడు నిర్మించాలంటే ఒక అంచనా ప్రకారం సుమారుగా 5 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందంట। అంటే మన కరెన్సీలో దాదాపు 35,000 కోట్లు। ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కూడా అటువంటి నిర్మాణాన్ని చేయగలమా అంటే కష్టమనే చెప్పాలి। మీకు ఇంకా డీటెయిల్డ్‌గా అర్థమవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను। ఈజిప్ట్ ప్రభుత్వం నైలు నదిపై అస్వాన్ హైడ్యామ్ రిజర్వాయర్ నిర్మించాలని అనుకుంది, కానీ దానివల్ల ఆ నదికి దగ్గరలో ఉన్న అబూ సింబెల్ టెంపుల్స్ మునిగిపోతాయి। వివరాల్లోకి వెళితే ఈజిప్ట్‌లో ఉన్న అత్యంత పురాతన ప్రదేశాలలో అబూ సింబెల్ టెంపుల్స్ కూడా ఒకటి। వీటిని 3000 సంవత్సరాల ముందు నిర్మించారు। ఇవి రెండు దేవాలయాల సముదాయం। వీటిని పర్వతాలలో చెక్కారు। వీటిలో బాలి రూపాలలో ఉన్న ఫరో రామ్సేల యొక్క 4 విగ్రహాలను కూర్చున్న భంగిమలో టెంపుల్ ఎంట్రన్స్ లో ఏర్పాటు చేశారు। వీటి ఎత్తు 69 అడుగులు। ఈ టెంపుల్స్ ఆ రిజర్వాయర్ నిర్మాణం వలన నీటిలో మునిగిపోతాయి। ఏం చేయాలో తెలియక ఈజిప్ట్ ప్రభుత్వం పూర్తిగా ఆ గుడి మొత్తాన్ని అక్కడి నుండి దూరంగా కొంచెం ఎత్తైన ప్రదేశానికి తరలించడానికి సిద్ధపడింది। యునెస్కో సహాయంతో ఆ గుడిని తరలించడానికి 1964లో ప్రయత్నాలు మొదలుపెట్టింది। అలా మొత్తం గుడిని భారీ విగ్రహాలను ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ యంత్రాలను ఉపయోగించి 2200 ముక్కలుగా విడగొట్టి నది ఉన్న ప్రాంతం నుండి 200 మీటర్ల దూరంగా 65 మీటర్ల ఎత్తులో తిరిగి ఆ ఆలయాన్ని నిర్మించారు। ఈ ప్రాజెక్టులో 3000 మంది పాల్గొన్నారు। అలా అప్పటికే ఉన్న ఒక ఆలయాన్ని ఇప్పటి ఇంజనీర్లు భారీ యంత్రాలు పరికరాలను ఉపయోగించి కొన్ని మీటర్ల దూరంలో ఏర్పాటు చేయడానికి 5 సంవత్సరాల సమయం పట్టింది। నిజంగా ఇది ఒక అద్భుతమని చెప్పాలి। కానీ ఎటువంటి టెక్నాలజీ లేని ఆ కాలంలో కేవలం రాగితో చేసిన ఉలి రాతి సుత్తులను ఉపయోగించి 23 లక్షల రాళ్లతో ఆ భారీ పిరమిడ్ను నిర్మించడం సామాన్య విషయమా మీరే చెప్పండి? మరి
అలాంటప్పుడు ఆ పిరమిడ్లను ఈజిప్షియన్లు ఎలా నిర్మించారు అనే ప్రశ్నకు వాటి మీద రీసెర్చ్ చేసిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లోని చరిత్రకారులు కొన్ని థీరీలను గెస్ట్ చేస్తున్నారు. ఆ థీరీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రేట్ పిరమిడ్, దీనిని క్రీస్తుపూర్వం 2560 సంవత్సరంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈజిప్ట్ని పాలించిన కుఫు అనే రాజు ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. 481 అడుగుల ఎత్తు, 13 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. ఇంతకుముందే చెప్పుకున్నట్లు దీని నిర్మాణంలో 23 లక్షల లైమ్ స్టోన్స్ని ఉపయోగించారు. ఇవి మన ఊహలకు అందనంత భారీగా ఉండేవి. ఈ రాళ్ళు సుమారుగా 3 నుంచి 30 టన్నుల వరకు బరువు ఉండేటివి. ఇంకా కొన్నైతే 70 టన్నుల వరకు కూడా బరువు ఉండే ఉన్నాయి. అయితే అంత బరువున్న రాళ్లను అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారు అనేదానికి ఎవరి దగ్గర సమాధానం కరెక్ట్గా లేదు. ఇది ఒక పెద్ద మిస్టరీ. ఎందుకంటే ఈ కాలంలోలా ఆ కాలంలో క్రేన్లు, ఫోర్క్లిఫ్ట్లు లేవు. అయితే ఇంత బరువున్న రాళ్లను పిరమిడ్ పైకి చేర్చడానికి ర్యాంపులను నిర్మించి దాని మీదుగా రాళ్లను లాగుతూ పైకి చేర్చుంటారని కొంతమంది ప్రతిపాదిస్తున్నారు. మళ్ళీ దీంట్లో 2 థీరీలున్నాయి. ఒకటి, పిరమిడ్కి ఒకవైపు స్ట్రైట్గా ర్యాంప్ని నిర్మించుండాలి. కానీ పిరమిడ్ ఎత్తు పెరిగే కొద్దీ ర్యాంప్ పొడవు కొన్ని మైళ్ళ దూరం పెరిగిపోతుంది. రెండవది, పిరమిడ్ చుట్టూ స్పైరల్ ర్యాంప్ నిర్మించడం. కానీ ఏటవాలుగా ఉన్న పిరమిడ్ మీద ర్యాంప్ని నిర్మించడం కష్టం. అలాగే ఆయా రాళ్ల బరువును బట్టి వాటికి పొడవైన తాడులు కట్టి కొన్ని వందల మంది లాగేవారు. అయితే ఈ స్పైరల్ ర్యాంప్స్లో కార్నర్లో మలుపు తిరగడం అనేది కష్టం. ఈ రాళ్లను పిరమిడ్ దగ్గరికి తీసుకునొచ్చే ముందు వాటిని దిమ్మలుగా చెక్కేవారు. అయితే ఈ రాళ్లను చెక్కడానికి ఇప్పటిలా అప్పుడు ఇనుప వస్తువులు, పనిముట్లు లేవు. ఎందుకంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఆ కాలంలో అప్పటికి ఇనుము కనుగొనబడలేదు. వారికి కేవలం రాగి మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ రాగి పరికరాలతో ఆ కాలంలో ఆ రాళ్లను చెక్కడం చాలా కష్టం. అలా వారు రాగితో చేసిన ఉలి, రాతి సుత్తులను ఉపయోగించి ఆ రాళ్లను ఆ విధంగా చెక్కడం పెద్ద మిరాకిల్. అలా చెక్కిన రాళ్లను 2 చక్కకర్రల మీద ఉంచి వాటికి పొడవైన తాడులు కట్టి కొన్ని వందల మంది లాగుతూ పిరమిడ్ల వద్దకు చేర్చేవారు. ఎందుకంటే ఆ కాలంలో అప్పటికింకా చక్రం వాడుకలో లేదు. అయితే ఇసుకలో ఏదైనా లాగాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ పిరమిడ్ల నిర్మాణం జరిగింది ఈజిప్ట్లో. ఈజిప్ట్లోని భూభాగం మొత్తం ఇసుకతో నిండి ఉంటుంది. అది ఎడారి నేల. అందువల్ల ఈజిప్షియన్లు ఈ రాళ్లను తరలించే ముందు భాగంలో నీటిని పోసి నేలను తడిగా చేసేవారు. దీనివల్ల నేల జారుడుగా ఉండి రాళ్ళు సులువుగా కదిలేవి. మరి ఈ రాళ్లను వారు ఎక్కడి నుంచి తెచ్చేవారు అంటే, ఆ పిరమిడ్స్ కట్టిన ప్రదేశానికి దగ్గరలో ఉన్న నైలు రివర్కి అవతలి పక్క ఒడ్డున ఈ రాళ్లన్నీ కలిసి ఒక పెద్ద కొండగా ఉండేటివని చెబుతారు. వాటిని కొన్ని సుత్తి వంటి పరికరాలతో రాయి పైభాగం వరకు పగలగొట్టి అక్కడ చెక్క దిమ్మలను పెట్టి నీరు పోసేవారు. అలా చేయడం వలన ఆ రాయికి పగులు వచ్చేది. అలా ఆ రాయిని భాగాలుగా విడదీసి వాటిని నైలు నదిలో పడవల ద్వారా అవతల ఒడ్డుకి చేర్చేవారు. అక్కడ నుండి పిరమిడ్ల నిర్మాణ ప్రదేశానికి తీసుకెళ్లేవారు. ఈ పద్ధతి కొంచెం నమ్మేలాగే ఉన్నా దీనిలో కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రాళ్లలో కొన్నైతే 70 టన్నుల బరువు కూడా ఉన్నాయి. వాటిని పడవలపైకి ఎలా చేర్చేవారు? పోనీ ఎలాగో అలా తీసుకొచ్చారు అనుకుందాం. వీటిని పిరమిడ్ కింద భాగంలో మామూలుగా పెట్టవచ్చు. కానీ మధ్యలో ఎలా పెడతారు? పైగా పిరమిడ్లు పూర్తిగా ఒక కార్నర్లో కట్టిన నిర్మాణం కాదు. కింద నుండి పై వరకు, చివర నుండి మధ్య వరకు పూర్తిగా రాళ్లతో కట్టిన నిర్మాణం. కనుక ఈ థియరీ సరైనది కాదు. ఇంకో థియరీ ప్రకారం ఈ రాళ్లను కొన్ని టన్నుల నీటిలో వేసి అవి తేలేలా చేసి అవి చేరాల్సిన ప్రదేశానికి చేర్చేవారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశంలో వాటిని ఇరుక్కునేలా చేసి ఆ నీటిని అక్కడి నుండి తీసివేసి మళ్ళీ వేరొక వాటిని అలాగే చేర్చేవారు. అందుకే ఈ పిరమిడ్లోని రాళ్ళు ఒకదాని పక్కన ఒకటి ఉండకుండా ఎగుడు దిగుడుగా ఉంటాయి అంటారు. కానీ ఇక్కడ కూడా ఒక ప్రశ్న ఉంది. అది ఏంటంటే, అంత బరువుగా ఉన్న రాళ్ళు నీటిలో ఎలా తేలుతాయి? దానికి సమాధానం, ఆ రాళ్లకు నీటిలో తేలేలా ఒక ద్రావకం పూసి
వాటిని నేరుగా పైకి పంపకుండా మధ్యలో కొన్ని చాంబర్స్ ఉంటాయి. వాటి వరకు నీళ్ళలో ఆ రాళ్ళను పంపి అక్కడి నుండి ఇంకో చాంబర్ వరకు మరికొంత ఫోర్సుతో ఆ రాళ్ళను పంపుతారు అని చెబుతారు. కానీ దీనికి తగిన ఆధారాలు లేవు. కానీ ఎక్కువ మంది చెప్పే థియరీ ప్రకారం అంత బరువైన రాళ్లను పైకి చేర్చడానికి వాళ్ళు ఏటవాళ్ళుగా స్థలాన్ని నిర్మించుకున్నారు అని. అంటే ఈనాడు మనం చూసే రామ్స్ లాంటివి. ఫ్లైఓవర్ బ్రిడ్జ్లకు అటు ఇటు ఏటవాళ్ళుగా చదునైన భారం ఏర్పరుస్తారే అలా అన్నమాట. ఎందుకంటే భూమి అలా ఉండడం వల్ల బరువైన వస్తువులను సామాగ్రిని పైకి తీసుకెళ్లడం క్రిందకు దొర్లించి దింపడం చాలా సులభంగా ఉంటుంది. కానీ ఇప్పటికీ ఈజిప్ట్ ప్రజలు నమ్మేదేంటంటే ఇలా శారీరక కష్టంతో కన్నా మానసిక శక్తుల వినియోగం ద్వారా అంటే అతీంద్రియ శక్తులను ఉపయోగించి ఈ పిరమిడ్ల నిర్మాణం కోసం అత్యంత భారీ రాతి ఫలకాలను అత్యంత ఎత్తుకు చేర్చగలిగారు అని. ఆర్కియాలజిస్టులు చెప్పేదాని ప్రకారం పిరమిడ్ లోపల చుట్టూ నిట్టనిలువుగా తాపి పని ద్వారా ఒక గోడ నిర్మించారని తెలుస్తోంది. అలా నిర్మించిన ఆకారానికి సున్నపురాళ్లతో పైభాగాన్ని రూపొందించారని, అలా చేయడం వల్ల కొన్ని గుర్తులు ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. ఈ గుర్తులను మరికొన్ని రాళ్లతో మూసివేశారు. తరువాత గరుకుగా ఇగుడుదిగుడుగా ఉన్న మెట్లను నున్నగా రూపొందించిన రాతి ఫలకాలను అంటించడం వల్ల ఆ గుర్తులు మృదువుగా ఉండి నున్నగా కనిపిస్తున్నాయి. ఈ విధానం కొంచెం నమ్మదగినదిగా ఉన్నా దీనికి కూడా సరైన ఆధారాలు లేవు. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి నా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు రావడానికి బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.